ప్రైజ్ ఈ రోజు దేవుని వాక్యము నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చేయినదంతయు సఫలమగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నించుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను అని ప్రీలారా ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుడి అది మీకు జీవము గనుక దాని పొందియుండు అపోస్తులుడైన పౌలు ఏ విధంగా అంటున్నాడు మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందరు ఇట్టివారికి విముకుడవై ఉండుము అని ప్రియులారా మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు ఏస్తునందు నిత్యజీవము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ పరిశుద్ధమైన మార్గంలో మమ్ములను నడిపించమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్